ఈరోజు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 175 మంది ఎమ్మెల్యేల భార్యలు ప్రచారం చేస్తారు, భార్య భర్త ప్రచారం చేస్తారు. కానీ చాలామంది చిత్తూరు జిల్లానే, తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా తీసుకో, ప్రచారం భార్య చేసి ముందుకెళ్తుంది తప్ప భర్త ఒకరోజు, భార్య ఒకరోజు, పాపం నాకు తెలియదు కానీ శ్రీమతి నాని గారు వాడికి వాడు ఎదవ గుర్తుందా వాడు రాసుకెళ్ ఇటు అంటుంటే, ఆడమర్చి అంటుంటే నేను ఏం మాట్లాడాలా? మీరు వీడియో చూపించండి, వాడు వీడు రాసుకెళ్ ఎదవ ఇట్లా తిడుతుంటే ఎందుకు భరించాలా? మిమ్మల్ని ఒక మాట అన్నానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఇప్పుడు కేసులు పెట్టావా? మీ జోలికి వచ్చావా? మిమ్మల్ని ఏమన్నా ఏమి లేనప్పుడు అతను దుర్మార్గంగా తిడతాడు నాని గారు. శ్రీమతి నాని గారేమో తను కూడా చాలా, నేను ఎప్పుడు మీరే సాక్షి, నా లైఫ్లో ఎప్పుడు కూడా ఆడమనిచి నేను కామెంట్ కూడా చేయను. చదువుకున్న రోజుల్లో కూడా నేను రాడికల్ వామపక్ష భావాలతో పెరిగినాడుగా, నేను ఎప్పుడు కూడా ఒక ఆడమనిచిని ఎప్పుడు నా జీవితంలో చిన్న కామెంట్ కూడా చేయలేను. తప్పుగా కాదు, చూడటం కాదు, కామెంట్ కూడా చేయలేను. ఆడమనిచిని అంత గౌరవించా నేను, ఒక ఆడమనిషి వాడు వీడు ఎదవని చెప్తుంటే నేను ఏం చేయాలా? మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఇంకోటి అంటారు, మీరు చూసారు అప్పుడు దాకా ఎలా ఉన్నారు? సంఘటన జరిగింది, సంఘటన జరిగిన తర్వాత ఎంత హుషారుగా ఉన్నాడో, ఎంత యాక్టివ్గా ఉన్నాడో, ఎంత యాక్టివ్గా నడిచాడో మీరే సాక్షి. జరిగిన తర్వాత కరెక్ట్ 2 అవర్స్ తర్వాత ఇంటికి వెళ్ళారు, డ్రెస్ మారింది, వీల్ చైర్ ఎక్కారు, కాళ్ళు కట్టుకట్టారు, చేతులు కట్టుకట్టారు, వీల్ చైర్ మోసుకొని వచ్చారు. అరే జరిగిన 2 గంటలకు ఏం జరుగుతుంది అక్కడ? అది 4 కాలం చెప్పండి చెప్పండి వీడియో, అంత యాక్టివ్ ఉన్న వీడియో 4 కాలం చెప్పండి చెప్పండి. 2 అవర్స్ కంత ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనివల్ల ఏమైంది? కొన్ని అధికారులు బలైపోయారు, ఉద్యోగస్తులు బలైపోయారు, నిద్ర రాత్రులు గడుపుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఏం జరుగుతుందో అంటే, ఒక వ్యక్తి తన ప్రచారం రావడం కోసం, ఒక వ్యక్తి తన ప్రచారాన్ని పెంచుకోవడం కోసం, ఒక వ్యక్తి తన పేరును జనాలకు తీసుకెళ్ళడం కోసం ఆడినటువంటి ఒక చిన్న నాటకం ఈరోజు ఏ పరిస్థితి వచ్చింది? ఎవరు మనశ్శాంతి రాకుండా పొందుతున్న ఉద్యోగస్తులు, పబ్లిక్ కూడా ఏం జరుగుతుంది తెలియకుండా అదే కాదు నా మీద జరిగింది. ఇంటికి వెళ్ళిపోయాను కదా, నువ్వు కూడా 10 మీటర్ ముందుకు వెళ్ళిపోయి సరిపోయి ఉంటుంది కదా. సరే జరిగింది, నీకేం కాలేదు, వాళ్ళ పట్టుకు లోపల వేస్తే చాలా తీస్తారు, కారణం కొట్టడం కూడా తప్పు, దాన్ని కూడా మేము అంగీకరిస్తాం, అది కూడా తప్పే, చట్టం ఖచ్చితంగా వాళ్ళ మీద తప్పు చేసినప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ మీరు ఆ తర్వాత చేసినటువంటి దాడు, ఆ తర్వాత చేసినటువంటి కొట్టినటువంటి విధానాలు, ఆ తర్వాత నువ్వు రెచ్చగొట్టిన విధానం, ఆ తర్వాత హాస్పిటల్లో చేసినటువంటి దాడు, ఇవన్నిటి వల్ల ఏమైంది? ఏదో జరిగిపోతుందని, నాన్నగారి మీద ఏదో జరిగిపోయిందని, నాన్నగారికి ధనామాయం వచ్చిందని, నాన్నగారు జరిగిందని ఒక పెద్ద మెసేజ్ జనాలకు పంపించేసిన తర్వాత తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి మీద ఎంతో డ్యామేజ్ అవుతుంది ఆలోచించా మనం. నేను చెప్తున్నాను విమర్శించాలని ఆలోచన కాదు, కానీ మీకు అందరికీ తెలియాలి ఏం జరుగుతుంది. నా ఉద్దేశం నాన్నగారిని మాట అనాలని కాదు, మీరే చూస్తారు ఎంత యాక్టివ్గా ఉండదు. 2 అవర్స్ ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? రాకూడదు కదా, రాకూడదు కదా. చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మనం జనాలు మంచి పేరు తెలుసుకోవాలంటే, లేదంటే ఇంకా ఎదగాలనుకుంటే ఒక ఒక వ్యక్తిని మనం ముందుకు ఇబ్బందులకు పెట్టి మనం ఎదగాలనుకోకూడదు. నేను ఆ రోజు చెప్తున్నాను, ఇది అయిన తర్వాత నిజంగా ఆమె పిహెచ్డి, నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోదామని అనుకున్నాను. 2 సార్లు నేను హై స్కూల్ ఎస్పీఎల్, జూనియర్ కాలేజ్ చైర్మన్, డిగ్రీ కాలేజ్ చైర్మన్, ఎంఎన్ యూనివర్సిటీ చైర్మన్, నాలో లా కాలేజ్ చైర్మన్, 27 సంవత్సరాల ముందు తిరుపతి రాని 27 సంవత్సరాల వయసులో తిరుపతి జెడ్పీడీసీ, 34 ఏళ్ళకి నేను తిరుపతి చైర్మన్, అది చిన్న వయసులో పాలకమండలి సభ్యుడు, 43 ఇయర్స్కి ఎమ్మెల్యే. చిన్నప్పటి నుంచి ఎన్ని చూసిన తర్వాత నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎన్ని ప్రత్యక్ష రాజకీయాల నుంచి కాదు, పరోక్షంగా మనం వెళ్ళి ఒక సర్వీస్ ఓరియంటెడ్ వెళ్ళిపోవాలనే పురుషుని వెళ్ళిపోయాను. ఆ రోజు నా కొడుకు ఎందుకు తీసుకొచ్చామంటే, కాన్ఫిడెన్స్తో భావోద్వేగ సంబంధం ఏర్పడింది, ఎమోషనల్ బాండింగ్ దగ్గర సంబంధం ఏర్పడింది. నా కొడుకు కూడా ఆ రోజు వాడికి పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు నిజంగా లేదు వాడికి ఇంట్రెస్ట్. మా ఇంట్లో చాలా రోజులు ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది ఆ రోజు, వాడు నాకు వద్దాను, ఎందుకంటే వాడు హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా చెన్నై వేలామూలో జరిగాడు, ఇంటర్మీడియట్ అంతా కూడా అండర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా సింగపూర్లో జరిగాడు, మాస్టర్స్ వచ్చి లండన్లో ప్రపంచంలో టాప్10 యూనివర్సిటీలో ఒకటి ఆర్మిక్ యూనివర్సిటీ డిస్టెన్స్లో పాస్ అయ్యాడు. నేను బిజినెస్కి వెళ్ళిపోతాను, బ్యాంకింగ్ అండ్ అకౌంటింగ్ మార్కెటింగ్ వెళ్ళిపోతున్నాకు, నాకు బిజినెస్లోకి వెళ్ళిపోతాను అన్నప్పుడు మరి మీకు చెప్పినటువంటి మాట, మనకి నియోజకవర్గానికి భావోద్వేగ బంధం ఉంది, ఇప్పుడు అది వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, నేను ఎట్లా ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళిపోదాం అనుకున్నా, నేను ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒకరు కాన్ఫిడెన్స్తో ఉండాలని అతను పెట్టడం జరిగింది. ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నాం, తను అంటున్నారు దాడులు చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం. అరే మా లక్ష్యమే వేరు, మా ఆలోచనలే వేరు, నాకున్న బాధ్యతలే వేరు,
దీనికోసం సమయం వేస్ట్ చేసుకున్నంత అమాయకున్నా ఈ గొడవలు చేసి ఈ మూసెత్తులు పడి కొట్లాడుకోవాలనుకుంటున్నాను నేను. నా చదువు రైతే నేను ఎదగాలనుకుంటున్నాను, నా అనుభవం రైతే నేను పైగా ఇంకో స్టెప్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇది నాకు ఆసక్తే లేదు కదా. నా కొడుకు గురించి మీరాజు గురించి చెప్తున్నా. నా కొడుకు మొన్న అడిగాడు ఏం ఎట్టుంటుంది నా ఎలక్షన్ అన్నాడు. ఒకటే చెప్పా, ఆ రోజు నువ్వు రాజకీయాలు వద్దు అనుకున్నావు. నేను చెప్పా అదే మనకి కాటూన్స్కి ఒక మంచి ఆత్మీయ బంధం ఉంది, నువ్వు కంటెస్ట్ చేయండి. నువ్వు కానీ ఓడావా, నీకు నచ్చిన ప్రొఫెషన్ అనుకున్న లైఫ్లో సెటిల్ అవుతావు, నువ్వు గెలిచావా, చిన్న వయసులో ప్రజలను అంగీకరిస్తారు, జీవితాంత ప్రజలతో ఉండవు, నీకు రెండో మార్గాలు. నా కొడుకు చెప్పినటువంటి మాట నీ క్లారిటీ చెప్తా. నువ్వు ఓడావా, నీ వెళ్ళి నీకు నచ్చినటువంటి ప్రొఫెషన్ ఎన్నుకొని నీ చదువును ఉపయోగించుకుని ఒక మంచి ఇండస్ట్రీస్గా బిజినెస్ మ్యాన్గా డెవలప్ అయ్యావు. నువ్వు గెలిచావా, చిన్న వయసులో ప్రజలు గుర్తించారు, గౌరవించారు, జీవితాంత ప్రజలతో ఉండిపో, నీకు రెండే ఆప్షన్స్ అన్నా. ఇంత క్లారిటీగా ఉన్నాను, ఓడితే తన భవిష్యత్తు ఏందో చెప్తా, గెలిస్తే తన భవిష్యత్తు ఏందో చెప్తా. ఇంత ఇంత క్లారిటీగా మేము ఉన్నప్పుడు ఒక వ్యక్తితో దాడి చేయాల్సి అవసరం మాకెందుకు? దాడులు చేసి ప్రచారం మాకు అవసరం వ్యక్తిగత ఉద్దేశం మాకు ఎవరి పైన ఉంది? వ్యక్తిగత ఉద్దేశం మా పైన ఉంటే వ్యక్తిగతంగా అంత టార్గెట్ చేయాలనుకుంటే 5 సంవత్సరాలు నేను ఇంపార్టెంట్ మ్యాన్ కదా పార్టీలో, ముఖ్యమంత్రి గారి సన్నిహితో నేను కూడా ఒకని కదా. ఇంత అధికారం నా చేతిలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తిని చిన్న ఇబ్బంది పెట్టుంటే చెప్పండి చెప్పండి, ఎందుకు చేయాలి నేను? ఆ పిల్లలు మాకు అవసరం లేదు కూడా. నేను అంటే చెప్తున్నా, నేను కష్టాన్ని నమ్ముకున్నాను, దేవుని నమ్ముకున్నాను. మా గురువు చెప్పాడు అదే కష్టాన్ని దేవుని నమ్ముకుని ఎప్పుడు చెడిపోరు రా అన్నాడు. ఈరోజు అదే నమ్ముతాను, కష్టాన్ని దేవుని నమ్ముకుని ఎప్పుడు ప్రపంచంలో చెడిపోడరా, తాత్కాలిక ఇబ్బందులు రావచ్చు తప్ప జీవితంలో ఎప్పుడు చెడిపోరంటాడు. నేను కష్టాన్ని దేవుని నమ్ముకుని బతికేవాడిని, కష్టాన్ని దేవుని నమ్ముకుని నాకు ఎప్పుడు చెడు జరిగింది నాకు నమ్మకం. నా కూడా క్లియర్గా చెప్పాను నేను, అరే ఓడితే నువ్వు అనుకున్న ప్రొఫెషన్ నేర్పి జీవితంలో సక్సెస్గా రా, గెలిస్తే చిన్న బస్సులు ప్రజలు అంగీకరించారు, ప్రశాంత జీవితాంతం ఉండరా అని చెప్పాను. అంత క్లారిటీగా ఉన్నప్పుడు మాకు ఎవరి మీద దేశం రాదు.